చేయించుకుంటున్నారు, ఏమిటి విశేషం? ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి రోజు. నేడు పార్వతీదేవి గారు పరమశివులు వారి ప్రణయంలో పరవశించిపోవాలని ఉబలాట పడుతున్నారు, ఊరేళ్ళూరుతున్నారు. అలంకరణ పూర్తయింది దేవి, అయినా నా స్వామి రాలేదేమిటి? ఇంకా ఆలస్యమైతే అలంకరణ చెరిగిపోదు, అందం కందిపోదు, ఆవేశం తగ్గిపోదు. నిజమే దేవి. శృంగి, నా వలపు పిలుపుకు సంకేతంగా ఈ పద్మాన్ని పరమశివుల వారికిచ్చి త్వరగారా. పరమశివుల వారికి ప్రణామములు. పార్వతీదేవి వారు తమ విలాస మందిరంలో మీ రాకకే వేచి ఉన్నారు స్వామి. ఈ పద్మాన్ని మీకిచ్చి వెంటనే రమ్మన్నారు. మహాదేవా, దేవరాజు దేవేంద్రుల వారు తమ దర్శనం కోరి వచ్చారు. ఒక్క క్షణంలో వస్తాం దేవి. హే నాగాభరణ, కరుణాభరణ, పాహిమా పాహిమా. దేవేంద్ర, నీ ఆందోళన కారణం? ఆ దానవులే పరమేశ్వర. రానురాను వారి ఆగడాలకు అంతూ అంతం లేకుండా పోతోంది. తమ స్వార్థం కోసం దేవదానవ జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, దైవ మందిరాలను పడగొడుతున్నారు, ఆపడానికి ప్రయత్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపుతున్నారు, ముని పొంగవులను పీడిస్తున్నారు, సాధు సజ్జనులను సంహరిస్తున్నారు, యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగిస్తున్నారు, దేవతలకు దక్కవలసిన ఆవిర్భాగాలను అపహరిస్తున్నారు, త్వరలో దేవలోకం మీదనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ల పతనానికి వాళ్లే కారకులవుతున్నారు. మీ సమస్యను సత్వరమే మేము పరిష్కరిస్తాం. మీరు నిర్భయంగా వెళ్ళిరి. మీ కృపా కటాక్షమే మాకు రక్ష. జై పరమేశ్వర. స్వామి, ఈ రోజు మన పెళ్లి రోజు. పెళ్లి కూతుర్లా అలంకరించుకున్నది అందుకేగా దేవి. ఏడాదికొక్కసారి వచ్చే ఈ పెళ్లి రోజు మన జీవితంలో మరపురాని మధురమైన రోజు. ఈ రోజు కూడా మీరు నాతో కలిసి ఉండకపోతే మన దాంపత్యానికి అర్థం లేదు స్వామి. కర్తవ్య పాలనలో నిమగ్నమై నీ మనసు నొప్పించాను, నన్ను అర్థం చేసుకో దేవి. స్వామి, ఈ క్షణం నుంచి నీతోనే ఉంటాను, నీలో ఐక్యమైపోతాను, నిన్ను ఆనంద డోలికల్లో తేలుస్తాను స్వామి. దేవి నమస్తే. ఆదిదేవ తమ దర్శనార్థం నారదుల వారు వచ్చి కైలాసంలో ఎదురు చూస్తున్నారు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సమయాసమయాలు తెలుసుకోకుండా ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చారని చెబుతూ నా స్వామిని నాకు దూరం చేస్తారా? నా ఆనందానికి అవరోధమైన మీరు శిక్షార్హులు. వెంటనే భూలోకంలో పడి అలమటించండి. పార్వతీదేవి, ఎందుకు మా అలంకారమంతా తీసిపారేస్తున్నారు? క్షణక్షణం నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి వెళ్లిపోతుంటే ఎందుకు అలంకారాలు, ఎందుకు అందచందాలు, ఎందుకు పెళ్లి రోజు? నారద, వెంటనే కైలాసం విడిచి వెళ్ళిపో. నారాయణ నారాయణ, నేను చేసిన నేరం ఏమిటి తల్లి? అనవసరంగా వచ్చి మా ఆనందానికి అంతరాయం కలిగించడం నేరం కాక న్యాయం అవుతుందా? పార్వతి, ఏమిటి నిందావాక్యాలు? నీవు జగన్మాతవని మర్చిపోకు. జగన్మాతనైనా నేను ఒక జవరాలేనండి. కనీసం ఈ పెళ్లి రోజైనా మీతో కలిసి ఆనందించే అవకాశం లేకపోతే మన వివాహ బంధానికి అర్థమే ఉంది. అర్థాంగిగా మీరు నాకు ఇచ్చిన విలువే ఉంది. హతోస్మి హతోస్మి. మధురమైన ఏ పెళ్లి రోజు కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను. ఆ పెళ్లి రోజును అర్థం లేకుండా వ్యర్థం చేశారు. దేవి శాంతి. శాంతి అది మీ సహచర్యంలో హుళక్కి. భక్తవ శంకరుడనే పేరు కోసం పతి ధర్మాన్ని విస్మరించిన మీరు భూలోకంలో పడి మతి భ్రమణంతో పరిభ్రమిస్తూ నా వియోగాన్ని భరించలేక పార్వతి పార్వతి అని పలవరిస్తూ కలవరిస్తూ కొండ కోణల్లో సంచరిస్తూ పరితపించండి. ఇదే నా శాపం. బుద్ధి కర్మానుసారిణి అని నీకు దుర్బుద్ధి పుట్టింది. అధిదేవతమన్న సత్యాన్ని విస్మరించి సామాన్యమైన వనితల తుచ్చమైన వాంఛలకు లోనై
దైవత్వాన్నే మంట కలిపిన నీవు భూలోకంలో భ్రమణమై అవిరామంగా పరిభ్రమించు. ఆ దివ్య రూప సందర్శనకై పరితపించు. ఇదే నా ప్రతిశాపం. ఎక్కడున్నావు పార్వతి? కరస్పర్శతో నేటికి నాకు శాప విమోచనం కలిగింది స్వామి. దేవి, నీ కరస్పర్శతో నాకు శాప విమోచనం కలిగింది. నారాయణ నారాయణ, ధన్యోస్మి ధన్యోస్మి. లయకారక పరమేశ్వర, లోకమాత పార్వతీదేవి, ఈ శుభ సమయం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను. మీరు కలుసుకున్న ఈ స్థలం శ్రీశైల శిఖరమై భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. భ్రమరాంబిక మల్లికార్జునుడుగా మీరిక్కడ నిలిచిపోతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి, ఇకనైనా ఈ భక్తుల్ని కరుణించకూడదా? నంది, బృంగి, తల్లి, ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం కలిగించారా, మమ్మల్ని కరుణించారా? మీ తపస్సుకు మెచ్చాను, శాప విమోచనం కలిగిస్తున్నాను. ఇక మీరు కైలాసానికి వెళ్ళండి. ధన్యవాదం తల్లి, ధన్యం. ఎంతటి అందమైన ప్రదేశం, ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతిరోజు ఈ పవిత్ర కృష్ణానదిలో జలక్రీడలాడుతూ ప్రతి క్షణం నందన వనాన్ని మరపించి సుందర ప్రకృతిలో విహరిస్తూ శాశ్వతంగా ఈ శ్రీపర్వతం మీదనే ఉండిపోదాం స్వామి. ఊరికే ఉండిపోతాం కాదు తల్లి, కలియుగవాసుల పాలిట కొంగు బంగారమై వారి కోరికలన్నీ తీర్చాలి. భక్తకోటిని అడుగడుగునా ఆదుకోవాలి. ఈ శ్రీశైల శిఖరం కలియుగ కైలాసంగా జగద్విఖ్యాతం కావాలి. నారాయణ నారాయణ. పార్వతి తల్లి,
పార్వతీ పరమేశ్వరులమైన మేము భక్తకోటిని ఉద్ధరించడం కోసం ఈ శ్రీశైల శిఖరం మీద భ్రమరాంబిక మల్లికార్జునులుగా వెలసాం. మా ఉనికిని లోకానికి చాటండి, వెంటనే మాకు ఆలయాన్ని కట్టించండి. భక్తకోటి చేత ప్రతిరోజు మాకు పూజలు చేయించండి, నిత్య నైవేద్యాలు పెట్టించండి. నీ జీవిత పర్యంతం నువ్వు నీ కూతురు మాకు సేవలు చేస్తూ శివ సాయుధ్యాన్ని పొందండి. అలా ఆనాడు శ్రీశైల శిఖరం మీద బోయకొండన్న పార్వతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వాముల ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుండి శ్రీశైల క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై భూలోక కైలాసంగా జగద్విఖ్యాతమైంది. అవిటివాడివై కూడా ప్రతిరోజు భ్రమరాంబిక మల్లికార్జునుల ఆలయానికి 100 ప్రదక్షిణ చేస్తున్నాం. ఈ తల్లి నిన్ను ఎప్పుడు కరుణిస్తుందో. అంతా తల్లి దయస్వామి. దేవి స్వామి, మేము దేవలోక సంచారం చేసి దేవగణాల్ని పర్యవేక్షించి వస్తాం. నీవు భూలోక సంచారం చేసి దుష్టశక్తుల విజృంభణ నరికట్టు. అవశ్యం స్వామి. భక్తవరదాయని భ్రమరాంబికాదేవిని, భక్తవ శంకరుడు మల్లికార్జున స్వామిని నే కల్లారా చూశాను స్వాములు. దేవదీప్య మానంగా వెలిగిపోతున్న వారి దివ్య మంగళ స్వరూపాల్ని నే తరిమి తీరా చూశాను స్వాములు. ఈ దినం ఎంతో పవిత్రమైన దినం, నా జీవితంలో పరాదినం పరాదినం. స్వాములు నా కాలు బాగైపోయింది, నా కాలు బాగైపోయింది. ఆహా ఆహా, నీ జన్మ పునీతమైనది శివయ్య, నీ జన్మ చరితార్థమైనది. మా తల్లి భ్రమరామ తల్లికి జయము జయము. భ్రమరాంబిక నాస్తికుడైన నా భర్తను ఆస్తికుడుగా మార్చు తల్లి. అనసూయ అనసూయ, ఈ రోజు నుంచి నేను కోశాధికారిని, ఇప్పుడు నాకు జీతం 2000 రూకలు. ఎంత సంతోషమైన వార్త చెప్పారండి. ఇదంతా ఆ భ్రమరాంబిక తల్లి కృపే. భ్రమరాంబిక భ్రమరాంబిక భ్రమరాంబిక, నా ఉన్నత స్థితికి ఆ రాతిబొమ్మ భ్రమరాంబికకు ఏమిటే సంబంధం? అపచారం అపచారం. బుద్ధి లేకపోతే సరే, రాను రాను నీకు భక్తి ముదిరిపోతుంది, నీలో మూల నమ్మకం పెరిగిపోతుంది. అసలు ఈ దేవుళ్ళు దేవతలు సుతబుద్ధం. అపచారం అపచారం, మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఉండండి, వస్తానా. భ్రమరాంబిక తల్లి ప్రసాదం అంటే కళ్ళ కద్దుకొని మరీ తినండి. లేదు, నేలకేసి కొడతాను. అపజారు అపజారు, ఆ భ్రమరాంబికాదేవి ప్రసాదాన్ని నేలకేసి కొడతారా? దయచేసి మీ అపచారాన్ని క్షమించమని ఆ దేవిని వేడుకోండి, లేకపోతే కళ్ళు పోతాయండి, కళ్ళు పోతాయి. ప్రసాదాన్ని నేలకేసి కొడితే కళ్ళు పోతాయా? నీ దేవిని కాళ్ళతో దంతే కళ్ళు పోతాయా?
నా మాట వినండి, ఆ దేవిని తన్నడం మహా పాపం, మహా నేరం. నా మాట వినండి. అనవసరంగా ఆ దేవిని అనుమానించి అవమానించి ఆమె ఆగ్రహానికి గురి కావడానికి నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకోను. నాలో శక్తికి నా కాళ్ళు, నా కాళ్ళు లాగేస్తున్నాయి. నా కాళ్ళు, నా కాళ్ళు అమ్మా. బ్రహ్మరాంబిక ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు. నన్ను శిక్షించి నువ్వు ఉన్నావని నీ మహిమను నిరూపించుకున్నావు. అయ్యో కాళ్ళు, అయ్యో ఆ భ్రమరాంబిక తల్లి నాకు తగిన శాస్త్రం చేసింది. లేదు, ఆ తల్లి కరుణామూర్తి భక్తుడ కల్ప వెళ్ళండి. శ్రీశైలం వెళ్ళి ఆ తల్లి పాదాల మీద పడి చేసిన అపరాధాలు క్షమించమని వేడుకుందామండి, వేడుకుందాం. అలాగే అమ్మా. బ్రహ్మరాంబికా తల్లి కరుణించు తల్లి, కరుణించు. అమ్మా అపచారం చేశాను తల్లి, అపచారం చేశాను. అమ్మా బ్రహ్మరాంబికా తల్లి, తల్లి అమ్మా బ్రహ్మరాంబికా తల్లి. నాస్తికత్వం అనే అంధత్వంలో పడి నిన్ను దూషించాను. నీ ఆగ్రహానికి గురై ఇలా శిక్షింపబడ్డాను తల్లి, శిక్షింపబడ్డాను. చాలు తల్లి, నాకే శిక్ష చాలు. బ్రహ్మరాంబిక తల్లి, ఏకనైనా నా భర్తను మన్నించు తల్లి, కటాక్షించు. ఈ పొడవైన కాలను తగ్గించి నా మామూలు కాలను రప్పించు తల్లి, రప్పించు, రప్పించు తల్లి, రప్పించు, రప్పించు తల్లి, రప్పించు. తల్లి కళ్ళించింది అమ్మా. భ్రమరాంబికా తల్లి, అనసూయ నీ భక్తికి మెచ్చి భ్రమరాంబికా తల్లి నన్ను కళ్ళించింది. దా అమ్మా భ్రమరాంబికా తల్లికి. తల్లి, పిల్లలు, తల్లి, పిల్లలు, పెళ్లి విషయం తలుచుకోగానే ఒళ్ళంతా పుచ్చ పువ్వులా పులకరించిపోతోంది. ఆహో పెళ్లి ఎంత ఆనందం, ఎంత సుఖం. అబ్బో ఒళ్ళింత, ఒళ్ళంతా పులకరింత. ఓహో పెళ్లి. సుందరి, సుందరి, నేనంటే నీకు ఇష్టమేనా? చచ్చంత ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? అది మాత్రం అడగొద్దు. ఏమ్మా ఏ, నన్ను పెళ్లి చేసుకునే యువకుడు 6 అడుగుల ఎత్తు, 60 అంగుళాల ఛాతి, ఉంగరాల జుట్టు, కోర మీసాలు, కొంట చూపులతో యువరాజులా ఉండాలి. వస్తా బాబా? నీకు పెళ్లి అయ్యేసరికి నిజంగా నన్ను మసాలా అవుతావు. నన్ను చేసుకోవచ్చుగా? 6 అడుగుల ఎత్తు, కోర మీసాలు అడుగుతాను నీకు. జయా, జయా. ఏంటండి? మన రాధను తమ కోడల్ని చేసుకోవడానికి సిరిపురం శివరామయ్య గారు ఒప్పుకున్నారు. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు. శుభవార్త రాధకు కూడా చెప్పాలి. రాధా, రాధా. ఇవాళ శుక్రవారం కదండి, గుడికి వెళ్ళింది. దైవ ప్రసాదం, కళ్ళ కట్టుకుని మరీ తినండి. లక్ష్మి, ఏమిటి నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. నేను నేరేడు పళ్ళ కోసం పొలిమేరు పక్కన అడవిలోకి వెళ్ళాను. అక్కడ ఊడలతో ఒక పెద్ద మర్రి చెట్టు, దాని పక్కనే ముళ్ళ చెట్ల మధ్యలో ఒక వెండి కనుతో వింత బొమ్మ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళగానే అహహ అంటూ చెట్టు నవ్విందే. బొమ్మ నన్ను చూసి తన 2 చేతులు చాపుతూ రా రా అంటూ సైగ చేసి నన్ను పిలిచిందే. ఇది నవ్వులాట కాదు రాధా, నిజం. ఆ చెట్టు నోరు తెరిచిందో లేదో గుప్పు గుప్పుమని పొగలు, బొగ్గు బొగ్గుమని మంటలు నా పైకి వచ్చాయి. నేను ఎలాగో తప్పించుకొని వచ్చాను. భయంతో దీని మతి చెలించినట్టుంది. నువ్వు చూసిందంతా భ్రాంతి, భ్రమ. లేదు లేదు, ఇది నా కళ్ళ ముందు జరిగిన సత్యం.
రాధా, నువ్వు మహాధైర్యవంతురాలని ఊరికే కోతలు కోస్తావుగా. నువ్వు నిజంగా ధైర్య తెలివి అయితే ఆ బొమ్మకున్న వెంటికన్న తీసుకురా చూద్దాం. ఓ సాధంత పనే, ఇప్పుడే తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. వచ్చేస్తుంది. ఇందులో ఏదో మోసం ఉంది. జగపతి గారు, ఏమిటండి మీ అమ్మాయి వాళ్ళకం, ఏమిటండి ఈ నాటకం? పెళ్లి చూపుల నాటకం కాదా? అయితే నాకు ఈ పెళ్ళొద్దు. ఆ మాట ఏదో ముందే చెప్పొచ్చుగా, మమ్మల్ని ఇలా అవమానించడం ఎందుకు? మీ అంతు చూడ్డానికి రా. పెళ్లి కావాలా? పెళ్లి నా బిడ్డనే భర్తనే రక్షించండి బాబు, రక్షించండి. ఈ పిల్లగాలు బాబా ఇప్ప
దంతలు, రకరకాల దంతలు, రంగురంగుల దంతలు. కుంటి కారు గంటయ్యకి పెళ్ళయింది, ఒంటి కన్ను పెంటయ్యకి పెళ్ళయింది, మరుగుజ్జు మల్లయ్యకి పెళ్ళయింది, బాలగడుపు పసాయికి పెళ్ళయింది. నాకు ఒక్కడికే పెళ్లి కాలేదు, నేను ఒక్కడనే ఒంటరి వాణ్ణి. అంటే ఆడవాళ్ళకి నేను మొగాళ్ళ కనపట్టలేదా? ఏమో ఏం తెలుసు, నా కర్మిల కాలింది. పిల్ల పిల్ల, నన్ను పెళ్లి చేసుకుంటా? తప్పు తప్పు, నేను దేవుడిని పెళ్లి చేసుకోవాలి. చివరికి పిచ్చిది కూడా నన్ను పెళ్లి చేసుకోదన్నమాట. శంకరయ్య, ఏమిటో నీ గీత ఇంత టింకరవంకరగా ఉంది. అవ్వా పెళ్ళి అర్థమైంది, మాకంతా అర్థమైంది. వెంటనే అమ్మాయిని పిలిపించండి, పరిశీలించి చూస్తాం, పరీక్ష చేస్తాం. గాలి గీలి తోకితే పారదోలుతాం. ఎవరక్కడ, వెంటనే అమ్మాయిని తీసుకురండి. మీరంతా లోపలికి వెళ్ళి గట్టిగా తలుపులు బిగించుకోండి, మేము పిలిచేదాకా ఎవరూ రావద్దు. వెళ్ళండి. కబాడి కహో లహో. పల్లె 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 పల్లె. Thank you.
వెలుగులకునే వంగని వాణి, వెలుగులకునే లొంగని వాణి, కసి కసిగా చీల్చి సంపదను ఓ మాయల మారి, మసి మసిగా కాల్చి వేసెదను ఓ చిత్తుల మారి, నామరూపములేక చేసెదను. బ్రహ్మరాక్షసుడా నిన్ను భక్షణ చేస్తారా, నిన్ను కరకర తింటాను రా, దైవీకర మంత్రి కూడా నిన్ను కరకర తింటాను రా. నా భార్య బిడ్డలకు నేనే ఆధారం, వాళ్ళకి నేనే ఆహారం పెట్టాలి. నువ్వు నన్ను వదిలేస్తే మా కులదేవతగా నిన్ను పూజించుకుంటానమ్మా. ఆకలి రా, ఆకలి. నేను నీ పంటి కింద కూడా రానే. శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో కావలసినంత ఆహారం దొరుకుతుంది. కమ్మగా భోజనం చేయొచ్చు, నన్ను వదిలే. బాగా మంచి సమయానికి గుర్తు చేశావరా బతిగా. ఏమైందయ్యా అమ్మాయి అక్కడ? అమ్మాయి కాదు బాబు, నా పాలిటి దేవత నన్ను ప్రాణాలతో వదిలేసి శ్రీశైల నవరాత్రి ఉత్సవానికి వెళ్ళిపోయింది బాబు. మొత్త అమ్మా అమ్మో, శ్రీశైలం వెళ్ళిందా? మనము వెళదాం పద. వెళ్దామండి. బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికిరాదంటారు, పెళ్లి కాకపోతే నా బతుకు అంతే కదా. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, దచ్చి కామాక్షి పలుకు, మధు మీనాక్షి పలుకు, ఉన్నది ఉన్నట్టు పలుకు, లేని లేనట్టు పలుకు, పలుకు తల్లి పలుకు, పలుకు తల్లి పలుకు పలుకు. బాబు కాస్త నా చేయి చూస్తా. చూస్తాడు రా బిడ్డ, నీ చేతి గీతలు చూస్తూ నీ నుదుట రాతలు చెబుతా. ఏమిటయ్యా బిడ్డ, నువ్వు చాలా దుష్టవంతుడివిరా. ఊరుకోవయా బాబు, ఎంత వయసు వచ్చినా నాకు పెళ్లి కాక నేను చూస్తుంటే నేను అదృష్టవంతుందంటయ్యా. నీ పెళ్లి శ్రీశైల క్షేత్రంలో జరగాలని రాసి పెట్టుంటే ఏడు ఎట్టా జరుగుద్దురా బిడ్డ. నిజంగా నాకు పెళ్లి జరుగుతుందా? నాకు పిల్ల దొరుకుతుందా? ఓ అందాల బొమ్మ శ్రీశైల అడవిలో నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ భ్రమరాంబ తల్లిని వేడుకుంటూ వెళ్ళరా శ్రీశైలం, వెళ్ళరా శ్రీశైలం. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ. వెళ్తాను శ్రీశైలం. ఈ శ్రీశైల అడవిలో ఓ అందాల సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఆ బుడబుక్కల వాడు చెప్పాడు. ఆ అందాల సుందరి ఎక్కడుందో, ఎప్పుడు నా ముందుకు వస్తుందో, నా పెళ్లి ఎప్పుడవుతుందో, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారో. కోడికారు తిన్నవాడు ఒక పట్టు పడతాను. ఇంత దెబ్బ కొట్టింది ఎవరయ్యా? మనుషులు ఎవరు కనపడతలేదు, ఇంత దెబ్బ కొట్టింది ఎవరు? పోము దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు ఎవరయ్యా? మనుషులు కనపడతలేదు ఏంటి నాయన? ముద్దుగుమ్మ కోసం వస్తే కూర్చుని వెళ్ళడం నేను అట్టుకోలే నాయన. అమ్ము ఆకారం కనపడలేదు, పిడుగుతులు పడుతున్నాయి. పిల్ల అందమైన పిల్ల, పిల్ల అవును నన్ను కొట్టింది నువ్వే. అమ్ము ఎంత కోమలమైన చేత్తో నువ్వు నన్ను కొట్టలేవు. నువ్వు నువ్వు పెళ్లి కాని కన్నెలేడిని, వరుడి కోసం ఎదురు చూసే వన్నెలాడిని, పేరు రాధ. నా కోసమే ఎదురు చూస్తున్నావు అన్న మాట అవునరా? అయితే ఆ బుడు బుక్కల వాడు చెప్పింది నిజమే. అవునరా? రా కాదురా, రారా రా. ఎక్కడికమ్మా రారా? కదా
ఎంత సన్నని నడుము, ఎంత మృదువైన చేతులు, అబో ఎంత అరుదైన శిరోజాలు, ఓహో ఎంత సన్నని ముక్క. ఆకులే ఈ అడవిలో ఏం దొరుకుతుందమ్మా తెచ్చిపెట్టడానికి? నువ్వు ఉన్నావుగా, నన్ను తింటావా? తింటానురా, చెరుకుల కొరుకు తింటానురా. అప్పుడులో నంచుకు తింటానురా. అదిగో అమ్మాయి అండి. అమ్మా అమ్మాయి రాధా, అమ్మాయి రాధా, అమ్మా రాధా, అమ్మా రాధా, రాధా రాధా. గోపురం, ఈసైన గోపురం అమ్మా, భ్రమరాంబికాదేవి రక్షించు తల్లి, రక్షించు. శ్రీశైల క్షేత్రం గాలి సోకితేనే దుష్ట శక్తులు పారిపోతాయంటారే, శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తేనే సర్వ భయాలు తొలగిపోతాయంటారే. అమ్మా నీ మహిమను చూపించు తల్లి, భ్రమరాంబికాదేవి ఈ రాక్షసు బారి నుంచి నన్ను రక్షించు తల్లి. అమ్మా భ్రమరాంబికాదేవి కాపాడు తల్లి. అమ్మా భూలోక కైలాసమైన ఈ పవిత్ర శ్రీశైల క్షేత్రంలోనే మా భక్తుణ్ణి భక్షించాలని పూనుకుంటావా? ఎంతటి గుండె ధైర్యం, ఎంతటి కంట కావరం! అది మా సహజ గుణం. అకారణంగా వచ్చి మా ఆహారాన్ని కట్టుపడటం అన్యాయం. భక్షించే వాణ్ణి శిక్షించాలనుకోవడం అధర్మం. దుష్టుణ్ణి శిక్షించడం, శిష్టుణ్ణి రక్షించడం మా ప్రథమ ధర్మం. అతన్ని వెంటనే వదిలిపెట్టి ఈ క్షేత్రం వదిలి వెళ్ళిపో. అంటే నా ఆజ్ఞను ధిక్కరిస్తావా? లేకుంటే నీ అడుగులకు మరుగులెత్తుతావా? నేను శక్తి స్వరూపిణని మర్చిపోకు. నీ శక్తిని ఎదిరించే శక్తి నాకు ఉందని నీవు మర్చిపోకు. అయితే కాసుకో. Here we go.
నాయకి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, భక్త వరదాయని, ముక్తి ప్రదాయని, ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఈ బ్రహ్మరాక్ష రూపం నుండి నాకు విమోచనం కలిగించావా తల్లి. నీ దివ్య మంగళ రూప సందర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది తల్లి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. స్వామి, ఈ బ్రహ్మరాక్షసుడు నేనే నాయన. భయపడకు నాయన, నేనొకనాడు సకల విద్యా పారంగతని, లోక కళ్యాణానికి నేర్పవలసిన విద్యలను అయోగ్యులకు దుర్మార్గులకు నేర్పిన నేరానికి నేను బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను. నీ మూలంగా ఆ భ్రమరాంబిక తల్లి కటాక్షంతో నాకు బ్రహ్మరాక్షస రూపం నుండి శాప విమోచనం కలిగింది నాయన. నా నిజరూపం నాకు వచ్చింది. నీ మూలంగా మా రాధకు ఆ రాక్షస పీడ తొలగిపోయింది నాయనా. శంకరయ్య, ఆ భ్రమరాంబిక తల్లి కృపకు పాత్రుడువైన నీవు నిజంగా ధన్యజీవి నాయన. మా రాధకు తగిన భర్తవు నువ్వేనయ్యా. మా రాధను పెళ్లి చేసుకుని. రాధకు నాకు పెళ్ళ, ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. పెళ్లి నా జీవిత ధ్యేయం. ఆ భ్రమరాంబిక తల్లి కృప వల్ల రాధ నాకు జీవిత భాగస్వామినిగా దొరికింది. భ్రమరాంబికాదేవికి, 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 జగన్మాత భ్రమరాంబిక తల్లికి, జగన్మాత భ్రమరాంబిక తల్లికి. హాయ్ బాబాయ్. మా అన్న కొడుకు సుశీల. రా బాబు, మీ పేరేమిటి? నా పేరు కృష్ణ. అమ్మా అమ్మా, బాబాయ్ వచ్చాడు. సురేష్, ఎవరిది? మా మేనత్ కూతురు సుశీల వదిన. ఓహో, ఆ మహా ఇల్లాలి కూతురా. అమ్మా అమ్మా అమ్మా, చెల్లాయి పూడి కోసం పిఠాపురం వెళ్ళింది తమ్ముడు. ఆమె ఇప్పుడప్పుడే రాదు. అన్నయ్య, అత్తయ్య చనిపోయింది. ఆమె ఆత్మశాంతి కోసం, ఆమెకి ఇచ్చిన మాట కోసమే ఈ దరిద్రాల్ని పెళ్లి చేసుకొచ్చాం. మాటలు మాటలు కావండి, మనసులో రగులుతున్న మంటలు. నా ఒక్కగానొక్క చెల్లెల్ని సురేష్ కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తిలో ఆస్తి కలుస్తుందని, అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటామని ఎన్నో కలలు కన్నాను. ఇలా చేసి మీ తమ్ముడు నా కలలన్నీ కల్లలు చేశాడు. అందరం ఎక్కవలసిన వాడు అతస్పాతాలలో పడిపోయాడు. అందుకు మీరేం బాధపడక్కర్లేదు వర్ణ. అవును వరం, వినడం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరిగిందంత మర్చిపోయి మమ్మల్ని క్షమించండి వద్నా. నేను నిజంగానే దురదృష్టవంతురాలి బావా. నా కారణంగా నువ్వు అక్కయ్య కోపానికి గురయ్యావు, అనురాని మాటలు అనిపించుకున్నావు. సుశీల బాధపడకు, ఎవరేమన్నా నిన్ను కాపాడతానని అత్తయ్యకు మాటిచ్చాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాట నిలబెట్టుకుంటాను సుశీల, ఆ మాట నిలబెట్టుకుంటాను. సుశీల, అది నిన్ను నువ్వు దాన్ని చూస్తూ కూర్చుంటే కడుపుకి తిండెలా వస్తుంది. ఇంతవరకు సొంత మర్ది వన్న అభిమానంతో ఏ పని చేయకపోయినా నీకు నేను తిండి పెట్టాను. నీకు మతి లేదు కాబట్టే ఈ గతి లేని దాన్ని ఇంటికి తీసుకొచ్చావు. ఇక మీద పని చేస్తేనే మీకు తిండి. నువ్వెళ్ళి దొడ్లో కట్టెలు కొట్టు, నువ్వెళ్ళి తొట్టికి నీళ్లు తోడు. తమ్ముడు, నేను కొడతాను రా కట్టెలు. వద్దన్నయ్య, పర్వాలేదు నేనే కొడతాను. ఈ బొబ్బులకి చేతులతో ఇలా కొడతావురా? కొడితే అతని చేతులు ఏమి విరిగిపోవు గాని మీరు రండి లోపలికి. ఇది ఆడది కాదురా బ్రహ్మరాక్షసి. నన్ను అలా చేశాడు మీ తమ్ముడు. ఇదిగో అన్నం. వేడి వేడిగా అన్నం వండి వడ్డించడానికి ఇక్కడ మీ పని మనుషులు ఎవరూ లేరు. ఇష్టమైతే తినండి, కష్టమైతే పారేయండి.
పిన్ని, ఇది మొన్నటన్నో కుక్కకు పెట్టినా తెలియదు, అదే తెచ్చి మీకు పెట్టింది. మా అమ్మ రాక్షసి. బావా, ఇలా కన్నీళ్లతో ఎన్నోళ్ళు బ్రతికేది, ఒక్కసారి ఇంత విషం తాగి చచ్చిపోతే ఎవ్వరికి ఏ బాధలు బరువులు ఉండవు. ఉండవు బావా. పిచ్చిదాన, చచ్చిపోయి ఏం సాధిస్తాం చెప్పు. వదిన మనుషుల కన్నా మానవత్వం కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తుంది. అందుకే ఆ డబ్బు సంపాదించడం కోసం వెంటనే నేను పట్టణం వెళ్తాను. బావా, నన్ను అంటారు దాన్ని చేసి వెళ్తావా? రేపు మాపు అమ్మ వచ్చేస్తుందిగా. అంతవరకు నీకు నేంటోడుంటాను పిన్ని. బాబాయ్ని వెళ్ళే పిన్ని. కృష్ణ బాబాయ్, పట్టణంలో నువ్వు మాంచి పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాలి, లక్షల లక్షల డబ్బు సంపాదించాలి. ఆ డబ్బంతా తెచ్చి మా అమ్మ ఒకని విసిరి కొట్టాలి. అలాగే కృష్ణ. అవును బాబాయ్, అప్పుడే మా అమ్మకు నిజంగా బుద్ధి వచ్చేది. వెంటనే బయలుదేరు బాబాయ్. అలాగే. వెళ్ళిరానా సుశీల. తల్లి భ్రమరాంబిక, మా బావ క్షేమంగా తిరిగి వచ్చేలా కటాక్షించు తల్లి. పిన్ని, ఆడుకు పిన్ని, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. పిన్ని తోటకి పిలుస్తోంది, వస్తాను. ఏమేం మొదలుష్టపుదానా? నీ మొగుడితో పాటు వెళ్ళి నువ్వు దిక్కులేని చావు చావకుండా ఇంకా ఎందుకే ఇంట్లో ఉన్నావు? ఎవరిని ఉద్ధరించాలని? నా చెల్లెలు సురేష్ ఇచ్చి పెళ్లి చేద్దామని ఎన్నో కలలు కన్నాను. నీ వల్ల నా చెల్లి బతుకు పాడైపోయింది. మా పుట్టింటి వాళ్ళకి లేనిపోని కష్టాలు వచ్చాయి. ఇక మీద ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయట నడవే. అక్కయ్య, అక్కయ్య, నేను ఎక్కడికైనా వెళ్ళదు. ఎక్కడికైనా వెళ్ళి చావు. ఇకపై ఈ గడప తొక్కడానికి వీల్లేదు. వెళ్ళవే. చేసిన పనికి సిగ్గుపడకుండా మధ్యలో శివుణ్ణి ఎందుకు కలుస్తున్నారు? నోరు మూసుకుని ముందు లోపలికి వెళ్ళండి. ఏమే, ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ చాటుమాట భాగవతం? అక్క, నేను రోజు పూజించే భ్రమరాంబిక తల్లి సాక్షిగా నేనే పాపము ఎరిగినక్క, ఇదే పాపము ఎరిగను. రంకు నేర్చింది బొంకు నేరకపోతే నా మొగుడిని వల్ల వేసుకుంటావా? నా కాపురంలో చిచ్చు పెడతావా? నిన్ను ఈ రోజు ఊరికే వదిలానంటే రేపు ఏదైనా చేస్తావే? అక్క, చేసిన తప్పు ఎప్పుడు గుర్తుండేలా తగిన శాస్తి చేస్తాని. ఈ అందాల మోహన్ చూసే కదా సురేష్ నీ వల్ల పడింది. అందం నీకు లేకుండా చేస్తా, నిన్ను కురుపు చేస్తాని. కాళ్ళు పట్టుకుంటానక్క. మీరు నన్ను కొట్టారా?
నిన్ను కొట్టడం కాదే, ముక్కలు ముక్కలుగా నరికిపారేయాలి. చేయండి, అలాగే చేయండి. అప్పుడు మీకే అర్థం ఉండదు, దాంతో హాయిగా ఉండొచ్చు. పాపిష్టిదాన, అభంశుభం తెలియని ఉత్తమరాలిపై అపనిందులు వేయడం చాలా అన్యాయమే. మోజుపడ్డ దానికోసం కట్టుకున్న భార్యను కొట్టడం మాత్రం న్యాయమా? రాహుల్ లాంటి మీరు రాక్షసుడయ్యారంటే కారణం ఇదేనండి. అదంటే మీకు ఆసక్తి, నేనంటే విరక్తి. ఊరేగండి, దాంట్లోనే మీరు ఊరేగండి. నేచురాల, ఇంత మందిని ఇన్ని విధాల బాధ పెడుతూ బతికేదానికన్నా నింటి బాధలో దూకి చావడం మేలే. పాపించిదాన, నా మొగుడిని వల్ల వేసుకుంటావా? నా కాపురంలో చిచ్చు పెడతావా? మమ్మల్ని ఇలా బాధ పడుతూ బతికేకన్నా నింటి బాధలో దూకి చావడం మేలే. పాపే, ఎక్కడికైనా పోయి పాపే. లేకపోతే ఎవరికి ఏ బాధనే ఉండవు. తల్లి భ్రమరాంబిక, నన్ను క్షమించు తల్లి. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని తెలిసినా నాకు వేరే మార్గం లేక ఈ పని చేస్తున్నాను. నీ పాదాల చెంతకు వస్తున్నాను. కృష్ణ, నాకు బ్రతకక్కర్లేదు. అయితే ముందు నన్ను పడేసి తర్వాత నువ్వు దూకు. ఇప్పుడు నువ్వు చనిపోతే రేపు బాబాయ్ వచ్చి పిన్ని ఏదని అడిగితే ఏం చెప్పమంటావు? ముందు నన్ను పడేసి తర్వాత నువ్వు దూకు. అలా అనకు కృష్ణ, అలా అనకు. నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలి బాబు. నువ్వు బ్రతకాలి పిన్ని, నా కోసం బాబాయ్ కోసం నువ్వు బ్రతకాలి. బ్రతుకుతాను బాబు, బ్రతుకుతాను. నీ కోసం, బాబు కోసం ఎన్ని బాధలైనా భరిస్తాను. అయితే పది పిన్ని. ఇంకా నువ్వు వెళ్ళి పాడుకో పిన్ని, నేను నా గదికి పోతాను. అలాగే బాబు. నానా, నానం వచ్చింది, నానం వచ్చింది. అక్కడ నాన్న చెల్లయ్య బాగున్నారమ్మా? క్షేమంగా ఉన్నారు బాబు. మా మరదలకి ఏం బిడ్డ అత్తయ్య, ఆడబిడ్డేనమ్మా. అయితే మాకు ఇష్టం పిల్లలు పుట్టిదనమాట. పాడు డబ్బు కోసం నా బిడ్డ ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అదే అత్తయ్య నా దిగులు కూడా. రేపటి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. బావ క్షేమం కోసం శ్రీశైల భ్రమరాంబిక వ్రతం చేయాలనుకుంటున్నాను. కానీ కానీ నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు. అందుకు నువ్వేమీ బాధపడకమ్మా. నీ ఇష్ట ప్రకారమే ఆ తల్లి వ్రతం చేద్దు గాని నాతో రామ్మా. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. వరాల చెట్టు కొట్టుకెళ్ళి నీకు కావలసిన పూజా సామాగ్రి తెచ్చుకో. ఇవిగో అమ్మా, తరతరాలుగా పూజా సమయంలో దేవికి అలంకరించే నగలు తీసుకో అమ్మా. ఇవి నువ్వు ధరించాల్సినవి. నాకెందుకు అత్తయ్య నగలు? అలా అనకమ్మా. వ్రతం చేసే ఇల్లాలు మహాలక్ష్మిలా ఒంటి నిండా నగలు అలంకరించుకోవడం మన వంశాచారం. అది కదత్తయ్య, ఈ నగలు ఎవరి సొంతమో కాదు, నాకు పుట్టింటి వారి ఇచ్చిన పెళ్లి నగలు. వీటి నాకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చే హక్కు నాకుంది. తీసుకెళ్లి పెట్టుకో అమ్మా. అత్తయ్య, దీర్ఘ సుమంగళిగా సంతోషంగా ఉండమ్మా. అందుకే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. ఎక్కడే నీకు నగలు? ఆ
అది మాత్రం అడగద్దు. అదృష్టం కలిసి వచ్చింది, ఈ నగలన్నీ నా ఒంటి మీదకి నడిచొచ్చాయి. అందుకే అన్నారు పర్వసొమ్ము పాపల పాలని. అడగండి వరా వరా అమ్మా వరా. ఏమిటమ్మా చాలు కప్పుకున్నావు? చలి 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 చలి. సరి సరి సుశీల రేపు శ్రీశైల భ్రమరాంబికా వ్రతం చేస్తుంది, కాస్త సహాయం చేయాలమ్మా. అలాగే అత్తయ్యా. తల్లి భ్రమరాంబ, నీ వ్రతం చేయడం కోసం అత్తయ్య ఎంతో అభిమానంతో ఇచ్చిన బంగారు నగలన్నీ కనిపించకుండా పోయాయి. ఏమిటి మాయ, ఆ నగలన్నీ ఏమయ్యాయి? నేనేం చేశానని నన్ను ఇలా శోధిస్తున్నావు? ఎందుకు ఇలా బాధిస్తున్నావు? నగల గురించి అత్తయ్య అడిగితే నేనేం సమాధానం చెప్పను. చెప్పు తల్లి చెప్పు. ఎందుకమ్మా నాకీ శోధన, ఏమిటి వేదన? అయ్యో 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 అమ్మా, అయ్యో భరించలేని వేడి, అయ్యో భరించలేని వేడి, అయ్యో అమ్మా బాధ వాళ్ళంత తగలు, అయ్యో 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 బాధ అమ్మా, అయ్యో అయ్యో. అలరారు భ్రమరాంబ మా సేవలను కొనుమా.
పొంగలు కాదే, కారం ఉప్పు కలిపిన పొంగలే కారం పొంగలు. పులిహోర 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 పులి పులి పులిహోర పులిహోర పులిహోర. తిందురు గాని, అందరూ బాగా తిందురు గాని. ఇది పాల పాయసం, పాల పాయసం చాలా బాగుంటుంది. పాల పాయసం పాయసం కాదు, ఉప్పు కారం కలిపిన స్పెషల్ పాయసం. ఈ నైవేద్యాన్ని, ఈ పాయసాన్ని ఈ పులిహోర తిన్న వాళ్ళందరూ ఉప్పు ఉప్పు కారం కారం అంటూ నిన్ను నానా మాటలు మాట్లాడాలి, నీ తిక్క కుదరాలి. రాజేశ్వరమ్మ గారు, ఈ నైవేద్యాలన్నీ ఎవరు చేశారండి? మా సుశీలే చేసిందమ్మా. చాలా బాగున్నాయండి, ఇంకా కొంచెం వడ్డించండి. ఈ చక్కెర పొంగలి తిరుపతి చక్కెర పొంగల్ లాగా చాలా రుచిగా ఉంది. ఈ పులిహోర చాలా బాగుందమ్మా. ఈ పాల పాయసం బ్రహ్మాండంగా ఉందమ్మా. చాలా సంతోషమమ్మా. రెండు పొట్లాలు ఉప్పు కారం నైవేద్యంలో కలిపినా ఎవరు ఉప్పని కారం అని చెప్పనే లేదే. పైపెత్తు అమృతప్రాయమని అందరూ మెచ్చుకున్నారే. ఇంకా కావాలి ఇంకా కావాలని అందరూ మళ్ళీ మళ్ళీ వడ్డించుకున్నారే. అంతా చోచ్యంగా ఉందే. ప్రసాదం తీసుకోకుండా వచ్చానక్క. తలనొప్పిగా ఉంటే వచ్చాను. ఉప్పు కారం కారం అంటావంట మా. అయ్యయ్యో, చెక్క కూడా కారంగా ఉంది. చెడిపోయింది. ఏం పాడో ఏమో తెలియలేదండి. అయ్యో కారం. కారం కారం, ఏం తిన్నా కారం, ఏం తాగినా కారం, ఏదో మిస్టరీగా ఉందే. లేదు ఏమిటండి? ఏం లేదు ఏం లేదు. ఎలాగైనా ఈ వ్యాధిని మీరే నయించేయాలి డాక్టర్ గారు. చేస్తా చేస్తా, నేను చెయ్యేశానంటే. ఏంటి ప్రాణమా? కాదు కాదు, రోగం రోగం రోగం. ఇది విచిత్రమైన రోగం, ఎలిఫెంటన్ రోగం. పర్మినెంట్ గా పోవాలంటే ఆ పెద్ద నాలికను కట్ చేస్తే చాలు. ఆ కొండ నాలికను పూర్తిగా కట్ చేయండి చెయ్యండి. అమ్మ బాబాయ్, నాలిక కట్ చేయడమే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అయితే ఇంజక్షన్ అనే చేసుకోండి. ఆ నర్సు బడా ఇంజక్షన్ తీసుకోనరా. డాక్టర్, ఏమిటిది ఈ సిరంజ్ ఇంత వింతగా ఉంది? సూది దానికన్నా వింతగా ఉంది. ఇదే ఇంత రోగాలకి ఇచ్చే ఇంజక్షన్. నీ ఆకలి దాహం
ఆగిపోవాలంటే ఈ బడా ఇంజక్షన్ ఈయక తప్పదు. వేసుకో. రోగం పోయినట్టే నర్సు. సూది అట్టగా ఉంటే సెప్టిక్ అవుతుంది, ఎంతనే ఆపరేషన్ చేయాలా. నర్సు లోపల పెద్ద కత్తి ఉంది, ఎత్తుకోనరా. కచ్చ 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 కట్ చేస్తాను. బాబు, ప్రతిరోజు మీరు ఈ కామాక్షి గుడికి వస్తూనే ఉన్నారు. నా సంపదకు మూల కారణమైన ఈ మహాతల్లిని ప్రతిరోజు దర్శిస్తే గాని నాకు మనశ్శాంతి లభించదు. అంటే ఈ తల్లి అందరినీ కరుణిస్తుంది బాబు. నమ్ముకున్న వాణ్ణి తప్పకుండా కరుణిస్తుంది నాయన. అదిగో అర్చుడు. ఏమిటి దౌర్జన్యం? ఎవరు మీరు? చెప్పిన మాట వింటే శ్రేయోభిలాషం అవుతాం, కాదని ఎదురు తిరిగితే రక్తాన్ని కళ్ళ చూసే రాక్షసులం అవుతాం. మీకు ఇప్పుడేం కావాలి? నీ సంతకం. ఈ పేపర్ మీ సంతకం పెట్టు. ఈ పేపర్లు తెచ్చిన వాళ్ళకి 500,000 ఇవ్వాలని, లేకపోతే చిత్రవద చేసి చంపుతారని వ్రాసి సంతకం చెయ్యి. మీరు చచ్చి గీ పెట్టినా సరే నేను దీని మీద సంతకం పెట్టను. పెట్టవు. పెట్టనంటే పెట్టను. పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమైనా సరే సంతకం పెట్టను. స్థితిలో ఉన్నానని, నన్ను రక్షించమని ఆ బ్రహ్మరాంబికా తల్లి నిన్ను ఇక్కడకు పంపింది బాబు. ఎవరు బాబు నువ్వు? బ్రతుకు తెరువు కోసం రిక్ష తక్కుతున్న వాణ్ణి. నన్ను రక్షించినందుకు నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. అడుగు బాబు అడుగు. నాకు డబ్బే వద్దండి, నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే బాబు, నీ చదువుకు తగిన మంచి ఉద్యోగమే ఇస్తాను. ఇదిగో ఈ అడ్రస్కి వచ్చి నన్ను రేపు కలుసుకో. అలాగేనండి. ఇదన్నమాట నీ కథ. చూడు సురేష్, నాకు ఆడపిల్లలు లేరు,
ఆ భ్రమరాంబికా తల్లి సుశీలను కూతురుగా నాకు ప్రసాదించిందనుకుంటానయ్యా. అంటే మీ ఉద్దేశం? ఇక్కడ నుండి సుశీల నా కూతురు, నువ్వు నా అల్లుడివి. నేటి నుండి నా వ్యాపార సంస్థల్లో, నా సంపదలో, నా రాబడిలో అన్నింటిలోనూ నీకు సగం వాటా ఉంటుంది. రాజేశ్వరమ్మగారు, రాజేశ్వరమ్మగారు, మీ సురేష్ వస్తున్నాడమ్మా. నా బాబు వస్తున్నాడా? ఏంటి బాబు వస్తున్నాడా? మామూలుగా రావడం లేదమ్మా, దర్జాగా దొరబాబులా కారులో వస్తున్నాడు. అమ్మా భ్రమరాంబికా తల్లి, ఇదంతా నీ కటాక్షమేనమ్మా. అమ్మా బాబు వచ్చావు నాయన. నా చిట్టి తండ్రి సుశీల, అన్నయ్య తమ్ముడు కృష్ణ. రండి బాబు లోపలి రండి. వీరు రాజారావు గారని కోటేశ్వర్లు, నగరంలో నాకు ఆశ్రయం ఇచ్చి ఆదరించిన పుణ్యమూర్తులు, వారి వ్యాపారంలో భాగమిచ్చిన త్యాగమూర్తులమ్మా. మీ ఉపకారాన్ని జన్మ జన్మలకు మర్చిపోలేం బాబు. అమ్మా ఇక నుంచి సుశీల మా దత్తపుత్రిక, సురేష్ మా అల్లుడు, వాళ్ళిద్దరినీ వెంటనే మాతో తీసుకెళ్లాలని మా అభిలాష. మీ అభిలాషే మా అభిలాష బాబు. శుభం. ఈ నవరాత్రి పర్వదినాల్లోనే మనం అందరం వెళ్లి ఆ శ్రీశైల భ్రమరాంబికా తల్లిని దర్శనం చేసుకుందాం. అమ్మా సుశీల నన్ను క్షమించు, నన్ను కరుణించమ్మా. ఏమిటక్క ఇది? మీరు నాకు తల్లితో సమానం. వరం చూసావా తల్లి, శ్రీశైల భ్రమరాంబికాదేవిని నమ్ముకున్న వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. అవునత్తయ్య, సుశీల విషయంలో నేను చాలా పొరపడ్డాను, తొందరపడ్డాను. అందుకు సుశీల నన్ను క్షమిస్తే చాలు. అదిగో అక్కడ కూర్చునే దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆ మహాతల్లిని శరణు వేడమ్మా. అన్నిటినీ భరిస్తూ అందరినీ క్షమించే ఆదిశక్తి పాదాల మీద వెళ్ళిపడమ్మా, నిన్ను అనుగ్రహిస్తుంది. భ్రమరాంబికా తల్లి, నా తప్పులన్నీ మన్నించమ్మా, నా ఆకలి దాహాల్ని తొలగించు. సుశీల ఆమెకు తీర్థం ఇవ్వమ్మా. భ్రమరాంబిక కమ్మగా తీయగా అమృత ప్రాయంగా ఉందమ్మా తీర్థం. పోయమ్మా ఇంకా పోయి. అమ్మా సుశీల నీ పుణ్యవాణి నేటికి నా దాహం పూర్తిగా తీరిపోయింది, నా ఆకలి తొలగిపోయింది. నాయనా రఘుపతి, ఈ మల్లికార్జున స్వామి వారి ఆలయం నుండి మన కులదేవత ఆ భ్రమరాంబికాదేవి ఆలయం వరకు అంగ ప్రదక్షిణలు చేయండి నాయన. ఆ ఆది దంపతులు అనుగ్రహిస్తే మీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది బాబు. మల్లికార్జున స్వామి భ్రమరాంబ తల్లి భ్రమరాంబ తల్లి మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి తల్లి భ్రమరాంబిక, తరతరాలుగా నువ్వు మా కులదేవతవు. నిన్ను పూజించని దినము లేదు, నిన్ను ధ్యానించని క్షణము లేదు. అయినా మేమెప్పుడు నిన్ను ఏమీ కోరలేదు. మా కన్న బిడ్డకి పెళ్ళై 15 సంవత్సరాలైనా ఇంతవరకు సంతాన భాగ్యం కలగలేదు. నేను చేసిన పాపమేమిటి మాత? జీవితాంతం నేను గొడ్రాలిగానే ఉండిపోవలసిందేనా తల్లి? మా వంశం నిర్వంశం కావలసిందేనా తల్లి? తెలిసి నీ ఎడల మేము ఏ అపచారం చేయలేదు తల్లి. తెలియక మేమేదైనా అపరాధం చేసి ఉంటే మమ్మల్ని క్షమించు తల్లి. మమ్మల్ని కరుణించు తల్లి, కటాక్షించు తల్లి. మాకు సంతాన భాగ్యం కలిగించు మాత. భ్రమరాంబికా తల్లి మిమ్మల్ని అనుగ్రహించింది, ఇక మీకు సంతానం కలగడం తథ్యం. మహాప్రసాదం తల్లి. భ్రమరాంబికా తల్లికి, భ్రమరాంబికా తల్లికి, భ్రమరాంబికా తల్లికి.
చూడండి, పెళ్లికాగారే భర్తతో కలిసి శృంగార యాత్రకు భూలోకానికి వెళ్ళడం మాకెంతో ఆనందంగా ఉంది. అయినా ఒకవైపు భయంగానూ ఉంది. అయ్యుంది కొత్తయ్య, నరులు చాలా ప్రమాదకరమైన వారు. మనకన్నా మన నాగులకు కోరల్లో మాత్రమే విషం ఉంటుంది, నరులకు నిలువెల్లా విషమే. వాళ్లకు పాపభీతి ప్రాణభీతి ఉండవు. నాగులు కనిపిస్తే చాలు, నరులు వెంటాడి వేటాడి చంపుతారు. పట్టి బుట్టలో పెట్టి వీధి వీధి తిప్పుతూ ఆటలాడిస్తారు. ప్రాణాలు తీయకుండా నిర్దాక్షిణ్యంగా మన చర్మాన్ని వలచి విలాస వస్తువుల్ని తయారు చేయించుకుంటారు. చంపడానికి మేము వాళ్ళకి చిక్కితేగా. అయినా మీ జాగ్రత్తలో మీరుండడం మంచిది. అలాగే, మమ్మల్ని ఆశీర్వదించి పంపండి. శుభమస్తు. దీర్ఘమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. రాణి
నుంచే మనసు విరగూచే సొగసు సకిలించే రావే మరు మల్లెవు నీవేలే హరి వెళ్ళు నీవేలే మరు మల్లెవు నీవేలే హరి వెళ్ళు నీవేలే కొల్లకరి మెరుపు రతనపు ములకు నీవే చిరు చిరు నగవుల సరసపు నటనల రావేరా మార్గులని మన పెద్దవాళ్ళు చెప్పిన వినకుండా వచ్చినందుకు నాకు శాస్తి జరిగింది నాకు శాస్తి జరిగింది నేను కావాలని నీ భర్తను కాల్చలేదమ్మా. దురదృష్టవశాత్తు నా గురి తప్పి చీకక బదులు నీ భర్త ప్రాణాలను బలికొన్నది. అది నేను తెలియక చేసిన నేరమమ్మా. అందుకు నన్ను మన్నించు తల్లి. పసుపారాను ఆరకుండానే, పెండి బొట్టు చెరగకుండానే, చెడలోని మల్లెలు వాడకుండానే, నా భర్త ప్రేమను పూర్తిగా పొందకుండానే నన్ను అనాథలు చేసిన కురుడవు నువ్వు. నిన్ను మన్నించాలా? లేదు, నువ్వు ఇప్పుడే చావాలి. మాకు ముందు నేను చెప్పేది విను. ఇంతకు ముందే మాకు సంతానం కలగాలని మా కులదేవత భ్రమరాంబికాదేవి మమ్మల్ని అనుగ్రహించింది. నువ్విప్పుడు కాటు వేసి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తావా? మా కులదేవత ఆశీర్వాదాన్ని అబద్ధం చేస్తావా? చెప్పమ్మా, చెప్పు. కావాలని నువ్వు ఇప్పుడు కసితో నా ప్రాణం తీసుకున్నా నీ భర్త ప్రాణం మాత్రం తిరిగి రాదు. అందుకని నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టమంటావా? లేదమ్మా, కనీసం నా భార్య గర్భవతి ఎవరికైనా నన్ను బ్రతకనివ్వమంటాను, కరుణించమంటాను. సరే, భ్రమరాంబికాదేవి వరాన్ని నిజం చేయడం కోసం నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. నీ భార్య గర్భవతి అయిన తక్షణమే వచ్చి నిన్ను కాటు వేసి నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. అన్న మాట ప్రకారం నన్ను కాటు వేయటానికి వచ్చావా?
తొందరపడి కాటు వేయ, ముందు నా విన్నపాన్ని విను. నువ్వు నన్ను కాటు వేస్తే నా ప్రాణం పోతుంది. గర్భవతి అయిన నా భార్య నా మరణాన్ని భరించలేక ప్రాణత్యాగం చేస్తుంది. ఆమెతో పాటు ఆమె గర్భంలో పెరుగుతున్న మా వంశాంకురం కూడా అంతరించిపోతుంది. స్త్రీ హత్య, భ్రూణ హత్య చేసిన పాపం నీకు చుట్టుకుంటుంది. అందుకని నా భార్య ప్రసవించే వరకైనా ముందు బ్రతకని, అప్పుడు బిడ్డ మీద మమకారంతో నా భార్య నా వియోగాన్ని భరిస్తుంది, బిడ్డ కోసం జీవిస్తుంది. అంతవరకు నాకు ప్రాణభిక్ష పెట్టు తల్లి. ఇంతవరకు ఎవరితో మీరు మాట్లాడింది? నేను ఎవరితోనూ మాట్లాడలేదే. మరి నువ్వేవేమో మాట్లాడడం మా చెవులారా విన్నాం బాబు. అదంతా మీ భ్రమ, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏమిటి? మీ ఆశీర్వాదం కోసం వచ్చానండి. అసలు విషయం ఏంటో చెప్పు జానకి. వయసు కాని వయసులో గర్భం ధరిస్తే కాన్పు జరగటం చాలా కష్టం అంటారండి. ఒక విధంగా ఈ ప్రసవం నాకు పునర్జన్మ లాంటిదండి. మీ ఆశీర్వాద బలంతో పసుపు కుంకుమలతో పచ్చగా నిండు నూరేళ్లు జీవించాలని నా కోరికండి. ఈ పూలు కుంకుమ పెట్టి ఈ అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళిగా జీవించమని నన్ను దీవించండి. సుఖ ప్రసవం కలగాలి జానకి, నువ్వు బిడ్డ క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అవునరా, నన్ను చూడగానే ఎందుకలా ఉలిక్కిపడ్డా? అబ్బే ఏం లేదు, ఊరికే. మీరా నాన్నగారు? అవునరా. ఈ మధ్య ఎందుకో ఊరకోరికే భయపడుతున్నావు. భయమా? అబ్బే నాకు భయం అంటే నాన్నగారు, అదేం లేదు. ఏమోరా, ఈ మధ్య నీ వ్యవహారం చూస్తుంటే మరీ ఆందోళనగా ఉంది. అయ్యా, ఈ చిరంజీవి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి తులాలగ్నంలో పుట్టినందువల్ల జాతకం బ్రహ్మాండంగా ఉంది. నాగరాజు అని నామకరణం చేస్తే దివ్యంగా ఉంటుంది. నాగరాజా ఆ పాము ఎవరిని ఏమి చేయదు, అది వచ్చింది నా ప్రాణాలు తీయటానికి. అసలు ఈ పాము మీ ప్రాణాలు ఎందుకు తీయాలి? చెప్తాను జానకి, చెప్తాను. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి ఆశీర్వాదం లభించిన తర్వాత నేను నా బాల్యమిత్రుని కలుసుకోవటానికి వెళ్ళేటప్పుడు అడవి దారి ఇది జరిగింది. ఇంత
ఎంతకాలము కొండంత భయాన్ని గుండెల్లో దాచుకుని నాలో నేనే కుమిలిపోతున్నాను, నరకయాతన అనుభవిస్తున్నాను. అమ్మా, రెండుసార్లు నా అభ్యర్థనను మన్నించి నన్ను చంపకుండా వెళ్ళావు, అందుకు కృతజ్ఞుణ్ణి. రా, నీ కసి తీరా కాటు వేసి నీ కక్ష తీర్చుకో. నా భర్త మరణిస్తే నేను జీవించలేను, మేమిద్దరం చనిపోతే మా బిడ్డ బ్రతకలేడు, బ్రతికినా తల్లి తండ్రి లేని అనాథ అయిపోతాడు. అందుకే ముందు నా బిడ్డను చంపు, తరువాత నన్ను చంపు, ఆ తరువాతే నా భర్తను చంపు. ఇదిగోమ్మా నా బిడ్డ. ఉండమ్మా ఉండు, వాళ్ళు మా కన్నా చిన్నవాళ్ళు, నా వంశానికి దీపాలు, వాళ్ళను వదిలేసి నన్ను కాటువేయి. ఆయన ఆయన చంపడం అన్యాయం అమ్మా, ముందు నన్ను చంపు, ముత్తైదువుగా నన్ను సాగనంపమ్మా, నన్ను సాగనంపు తల్లి. నన్ను కాటేయమ్మా, లేదు నన్ను కాటేయమ్మా. రాజా, నాకోసం నాకోసం మొన్న ఇంట్లో పుట్టావా రాజా, రాజా నా రాజా, రాజా నేను అదృష్టవంతురాలి. ప్రభు ప్రభు రాజా. ఏమండి చూసారా మన బంగారు తండ్రిని? నిజంగా మన రాజా వరపుత్రుడు జానకి, వరపుత్రుడు. అందుకే ఆ సర్పం బాండుండి మనందరినీ కాపాడారండి. అవును జానకి. అమ్మా భ్రమరాంబిక, ఇదంతా నీ మహిమే తల్లి. నాని ఏమిటి ఆవేశం? ఆవేశం కాదమ్మా, ఆనందం. చనిపోయింది ఆ బావ, మునకులు మళ్ళీ పుట్టాడు. నాని అవునమ్మా, అనుకోకుండా నా జీవితం కొత్త మలుపు తిరిగింది. నేను అనాథని కానమ్మా, అనాథని కాను. బిడ్డ మీద దానికి ఎందుకు ఇంత మమకారం? ఈరోజు ఏమాట్లాడుకుందా? రావా, తొందరగా ఆడుకుందా, రమ్మంటే నేనే రానా. ఈ రోజు ఆ పాము మళ్ళీ వచ్చిందండి, నాకు చాలా భయంగా ఉందండి. బాబుకి ఏ హాని తలపెడుతుందోనని నాకు దిగులుగా ఉందండి.
పదే పదే ఆ పాము బాబు దగ్గరికి రావడం మరీ విచిత్రంగా ఉంది. ఏది ఏమైనా అది విషసర్పం, దానితో స్నేహం బిడ్డకు ప్రాణాపాయం. నిజమే, బిడ్డ క్షేమం కోసం వెంటనే మనం ఈ ఊరు వదిలిపోదాం. ఏటవతలన్నా మన ఎస్టేట్ బంగ్లాలో ఉండిపోదాం. ఆ పాము అక్కడికి మాత్రం రాదని నమ్మకం ఏమిటి? ఏ పాము ఏరు దాటి రాదంటారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. అలాగే బాబు. అయినా ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ నేను వస్తానని బయట తాళం వేసుకుని లోపలన్నారేమో. ఇంట్లో ఎవరూ లేరే, ఏమయ్యారంతా? నరాజుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళారా? నా రాజా ఛాయాచిత్రం, నా రాజా ఛాయాచిత్రం. సంవత్సరాలుగా నిన్ను వెతకని చోటు లేదు, నేను విలపించని రోజు లేదు. అసలు నువ్వెక్కడున్నావు? చూశారా గురుదేవ, నాగిని ఎలా కుమిలిపోతుందో. మానవ జన్మెత్తిన నాగరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో ఒక్కసారి చూపించండి. జై నాగదేవ. ఇదిగో ఇక్కడే ఉన్నాను. రాజా, ఇంకా నువ్వు సిద్ధం కాలా? నేను రెడీ నాన్నగారు, ఇప్పుడు చెప్పండి ఏమిటి మన కార్యక్రమం? రాజా, వెంటనే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబిక మల్లికార్జునులకు అర్చన చేయించుకొద్దాం. అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే బయలుదేరదాం. పద రాజా. గురుదేవ, గురుదేవ, నన్ను నా రాజాను కలిపి పుణ్యం కట్టుకోండి గురుదేవ. రాజా లేని నేను బ్రతుకులేదు, నాకు బ్రతుకులేదు. మనం వెంటనే భూలోకానికి బయలుదేరదాం. పదండి. జై నాగదేవ. వరప్రసాదం వల్ల పుట్టిన మా రాజా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక మీదట రాజా బాగోగులు చూసే బాధ్యత నీదే తల్లి.
పలికిన దానిని తెలుపవే, ఎవరో నీవు పలుకవే, పరుమాల విరిమాల సరసాల జవరాల ఎవరే. పరువకు ఆశలు విరులై పూసెను, మదనుడు సయ్యని సహిగల చేసెను రావే. వల్లపుల చిలుక చిలుకల పలుక, నెమడుల నడక నడకల కులుక. ఇల్లిల్ని సోయగాను చూపిల్తు వెందుకే, లోన మదనాగ్ని రగిలిల్తు వెందుకే. ఎంతగా ఎంతగా చూచినా ఎవరో ఏమో తెలియదే. వల్లపుల చిలుక చిలుకల పలుక, నెమళ్ళుల నడక నడకల కులుక. కొలుకు బెళుకుల కోమలాంగివే, మరుల కొలిపిన మనసు లాగితివే. కనువ పూల బాల నా సరస చేరవేళ, మదనుడు చదమలు మరి మరి విసరేను, చదములు సరి సరి మరులను కసరేను రాజా. వల్లపుల రాజా సమసర తేల్చా. నాకు పెళ్లి కాలేదు, నువ్వు నాకు నచ్చావు. నాకు నువ్వు నచ్చావు. నిన్ను శాశ్వతంగా నా దాన్ని చేసుకుంటాను. ఎలా చేసుకుంటారు? పెళ్లి చేసుకుని మీ ఇల్లు ఎక్కడా? అదిగో అది. అయితే రేపే పెళ్లి చూపులకు వస్తాం. రాణి మా ఒక్క గానొక్క కూతురు, ఆమెను మీ ఇంటి కొడలుగా చేసుకుంటే గుమ్మడికాయంత బంగారం కట్నంగా ఇస్తాం. బండడు వెండి కానుగ్గా ఇస్తాం. అంతేకాదు గంపెడు ముత్యాలు ఇస్తాం, తట్టెడు రత్నాలిస్తాం, ఆటెడు మాణిక్యాలు ఇస్తాం. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? నిశ్చేతాంబులాలు పుచ్చుకుందాం. శుభస్య శీఘ్రం. ఆలస్యం అమృతం విషం కాదు, నిదానమే ప్రధానం. నాన్నగారు అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. నువ్వు పుట్టినప్పుడే నిన్ను అల్లుణ్ణి చేస్తానని పట్టణంలో ఉన్న మీ మేనత్తకు మాటిచ్చాను. నీ నిర్ణయాన్ని ఆమెకు చెప్పి ఒప్పించి మరీ నిశ్చేతాంబులాలు పుచ్చుకుందాం. అంతవరకు ఆగటం అన్ని విధాలా మంచిది. శాస్త్రి గారు, ఏది ఏమైనా ఈ పెళ్లి జరగటం ఖాయం. త్వరలో పెళ్లికి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించండి. చిత్తం, నాలుగో జమితికి పెళ్లి జరిపిస్తే అన్ని విధాలా బాగుంటుంది. రాజా గాఢ నిద్రలో ఉన్నాడు, మీకు వింత చూపిస్తాను. రాజాతో వెంటనే నా పెళ్లి జరుగుతుందని ఆశించాను, కానీ రాజా తండ్రి వచ్చి అంతా అస్తవ్యస్తం చేశాడు. అయినా రాజా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడుగా. మంచి ముహూర్తం కూడా చూడమన్నాడుగా. అంతవరకు మనం ఇక్కడ ఎందుకు కాపలాగాయడం? వెంటనే మనం నాగవకానికి వెళ్ళిపోదాం. ఈ పెళ్లి వార్త మన బంధువుల గారికి తెలియపరుద్దాం. అలాగే గురుదేవ. రాజా, నువ్వు రాణిని పెళ్లి చేసుకోవటం మా అందరికీ ఇష్టమే బాబు. నాన్నగారు. అవును రాజా,
నువ్వు మా ఒకగానొక బిడ్డవు, నీ సుఖం కన్నా మాకింకేం కావాలి బాబు? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. రాజా, రేపు శ్రావణ శుక్రవారం మంచి రోజు, మన ఇంటికి రాణిని ఆమె తల్లిదండ్రుల్ని ఎందుకు తీసుకురారా? అలాగేనమ్మా, మా మంచి రాణి. నీలాంటి అందగత్తె మా రాజాకి దొరకటం నిజంగా మా అదృష్టం, మా వంశానికే గర్వకారణం అమ్మా. రాణిది నాగకన్య నడుము. రాణి కుణుకుతూ నడుస్తూ ఉంటే కన్యనాగు నేల మీద పాతి వస్తున్నట్టుగా ఉంటుంది. అవునవును. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, ముందు కానివ్వండి. ముంగేసంటే నీకు భయమా? అబ్బే, నాకేం భయం? అయితే ఎందుకు నీళ్లు నవ్వుతావు? తిను. దాని నిజస్వరూపాన్ని మీకు చూపించడానికి నా బిడ్డ వచ్చాడు. మా జీవితంలో మర్చిపోను. అంతా భ్రమరాంబికా తల్లి కటాక్షం. పదరా బిడ్డ. తల్లి వెళ్ళి విశ్రాంతి తీసుకోరా బిడ్డ. జాయి పరాశక్తి. తల్లి భ్రమరాంబిక, మమ్మల్ని చల్లగా చూడు తల్లి. సుమతి, నీ చిన్నతనం నుండి ఆ భ్రమరాంబికా తల్లిని నమ్ముకుని కొలుస్తున్నావు. అయినా ఆ తల్లి కరుణించనే లేదు, నీ పెళ్లి ఇంకా జరిపించనే లేదమ్మా. నీకెప్పుడూ నా పెళ్లి గురించే ఆలోచన. కన్న తల్లికి వయసు వచ్చిన బిడ్డ పెళ్లి కన్నా ముఖ్యమైనది ఏముంటుందమ్మా? కనీసం నేను కళ్ళు మూసేలోపైనా నీ పెళ్లి జరిగి నీ కాపురం కళకళ్ళు ఆడుతుంటే చూడాలని నా కడసారి కోరికమ్మా. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. మంచి సమయానికి వచ్చావమ్మా, రామ్మా కూర్చో. సుమతి, చేయి చూపించుకోమ్మా. కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనక దుర్గమ్మ బలుకు, శ్రీశైల భ్రమరాంబికా బలుకు. ఈ గుంటకి కళ్యాణ గడియలు దగ్గరడ్డయే తల్లె. అమ్మా తల్లి, సిగ్గుపడకే శిలక, గొప్ప సీమంతుల పోరగాడు నిన్ను సేబడతాడులే తల్లె. అదెలా సాధ్యమవుతుందమ్మా? నేను చాలా పేదవాళ్ళం. అయినా ఈ గుంట పెట్టి పుట్టిందే తల్లి. ఈ గుంట మీద
ఆ భెమరాంబికకు శాన ఇదే తల్లి. ఈ గుంట మీద ఆ తల్లి కరుణ దండిగా ఉంది. లేపో మాపో ఈ ఊరు జమీందారులు ఈ గుంటనెత్తుక్కుంటూ నీ ఇంటికొస్తారు, తమ కొడుక్కి చేసుకుంటాము అంటారు. ఆ శ్రీశైల మల్లన్న సాక్షిగా ఇది సత్యమే పిల్లా సత్యం. చల్లని వేళొచ్చి చల్లని మాట చెప్పావు, నీ కడుపు చల్లగా ఉండాలి. తొందరలోనే నీకు మన్మధుడు లాంటి మొగుడు వస్తాడు. సోది చెబుతానమ్మ సోది చెబుతా. తల్లి బ్రహ్మరాంబిక స్వామి. దేవి నా భక్తురాలు సుమతి. అర్థమైంది దేవి, నీ ఆంతర్యం మాకు అర్థమైంది. నీ భక్తురాలికి భర్త కావాలి, వెళ్ళి చూస్తాం, పెళ్లి చేయిస్తాం. ఈ ఇంటిని సర్పహత్యా దోషం పట్టి పీడిస్తున్నదిరా బుడత. అది శాశ్వతంగా తొలగిపోవాలంటే వెంటనే ఈ బుడతడికి పెళ్లి చెయ్యాలి. మరి వెంటనే అదెలా సాధ్యం? ముందు పిల్లను చూడాలి. ఆ పిల్ల మా రాజుకి నచ్చాలి. హరో హర హరో హర. పిల్లంటే గుర్తుకొచ్చింది దొరా, మీ పక్కీది లచ్చమ్మ ఇంటిలో బంగారు బొమ్మలాంటి పిల్లుండది, పేరు సుమతి. పేరుకు తగ్గ సుగుణం పైపెచ్చు. ఆ పిల్ల భ్రమరాంబ తల్లి భక్తురాలు. ఓ తూరెళ్ళి ఆ పిల్లని చూడండి దొరా. నువ్వేమంటావు రా బుడత? నాకిప్పుడప్పుడే పెళ్ళొద్దు. వద్దనకు రా బుడత. ఆ సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు కాపాడినట్టు ఈ సుమతి నీ ప్రాణాలు కాపాడుద్దిరా బుడత. సరేనండి రాజా. సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. హరో హర హరో హర. మీరు వెంటనే పక్కీదికెళ్ళి ఆ పిల్ల తల్లి లచ్చమ్మతో మాట్లాడి పెళ్లి కొట్టించండి. అలాగే. సరైన సమయానికి వచ్చి తరుణోపాయం చెప్పినందుకు ఈ బహుమానం స్వీకరించండి. ఓహో పెద్ద ఆయన, నాకు బహుమతి ఇస్తున్నావా? నేను మీ అందరి బకితి చూసి వచ్చినా గాని బుగతి కోసం రాలేదు దొర. హరో హర వస్తా మరి. అగ్నిసిద్ధుడు నన్ను ఇక్కడ బంధించేశాడు, రాజాకు దూరం చేశాడు. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాడట, నన్ను కండ కండాలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తాడట. ఇక నాకెవరు దిక్కు? నన్ను ఎవరు రక్షిస్తారు? నేను నా దిక్కు లేని చావు చావలసిందేనా? నా బ్రతికిలా అంతం కావలసిందేనా? గురుదేవా గురుదేవా. జై నాగదేవ జై నాగదేవ. అయ్యా రఘుపతి గారు ఎక్కడా?
ఇక్కడే ఉన్నా. ముహూర్తం దాటిపోకముందే తాళి కట్టించండి. కానివ్వండి బాబు. చూడు నాగిని, చూడు. రాజా పెళ్ళైపోయింది. రాజానిక నువ్వేమీ చెయ్యలేవు. నా కోడలు సుమతే నా రాజాను రక్షించుకుంటుంది. తల్లి పాపాత్మురాల, నా కన్న తండ్రిని కాటువేసి నా తల్లి పసుపు కుంకుమలతో చెలగాటమాడిన నిన్ను ప్రాణాలతో చంపురాజా, భర్త చేతుల్లో చావడం కంటే భారీగా ఆనందమే ఉంటుంది. అంతకన్నా పరమార్థమే ఉంటుంది. అర్థం లేకుండా వాక్కు. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. సుమతి కన్నా ముందు నువ్వు నా భర్తవి. నువ్వు చెప్తే నేను నమ్మను. నువ్వు విశ్రాపానివి. అలా అనుకు రాజా. నీవు లేకుండా నేను బ్రతకలేదు. నాకు బ్రతకలేదు. దయచేసి నన్ను ఇదాన్ని చేసుకో రాజా. ఈనాడు సుమతి నీకు భార్య అయినందుకు, ఏనాడు నీకు భార్య నేను నన్ను నా ప్రేమను అవమానిస్తావా? నాకు దక్క నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. Oh!
కుజనుల విజయములా శరణ శ్రీ శైల జనని భ్రమ రామ రామ మము గామ రామ దేవి మొరల వినలేవా శివుని బదలి ఎటు రావే గిరిని విడిచి దిగి రావే నీవు సర్పానివి, అతడు మానవుడు. మీ ఇద్దరి దాంపత్యం సృష్టికి విరుద్ధం. అంతేనా తల్లి? 25 సంవత్సరాలుగా నేను కన్న కలలు, దాచుకున్న వలపులు, పెంచుకున్న ఆశలు అన్నీ పెంచుకోవాల్సిందేనా తల్లి? నా జీవితాన్ని శూన్యం చేసుకోవాల్సిందేనా? నా బ్రతికి ఏ అర్థము పరమార్థము లేదా తల్లి? నాగిని, నీ విషకాటుకు గురై బలైపోయిన మా పరమ భక్తుల నుండి నీ విషాన్ని ఉపసంహరించుకో. వాళ్ళు జీవించిన మరుక్షణమే నీవు సూక్ష్మ రూపంతో దేవీ పాదాల చెంత శాశ్వతంగా నిలిచిపోతావు. తథాస్తు. మహాభాగ్యం తల్లి. సుమతి, 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 నేను చూస్తున్నది మిమ్మల్నేనా? ఇది కల నిజమా? నిజమే సుమతి, నేను నాన్న ఇద్దరం బ్రతికాం. మిమ్మల్ని బ్రతికించింది కాటు వేసిన ఆ సర్పమేనమ్మా? కాదు, మన ఆరాధ్య దైవమైన ఈ బ్రహ్మరంగ తల్లి ఆదరణే మీ పాలిట అమృతమైంది. ఆ తల్లి కటాక్షమే ఇక మనకు రక్ష. భ్రమరాంబికా తల్లికి, మల్లికార్జున స్వామికి, శ్రీ